దివాళా తీసినటువంటి పాకిస్తాన్ ఓ పక్కన తనకి ఇంతవరకు ఏ మతానికైతే ప్రొటెక్షన్ అంటూ ఏ మతాన్ని ప్రపంచవ్యాప్త విస్తృతి కోసం ఉగ్రవాదానికి వాడిందో ఆ ఉగ్రవాదులనే అంటే వాళ్ళనే మత పెద్దలుగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసిందో వాళ్ళనే చంపడానికి తోడు ఉంది అంటే డబ్బు అనేటువంటి దాని ముందు మతం పనికిరాదు మతం అనేటువంటి దాని ముందు డబ్బు పనికిరాదు ఈ రెండిట్లలో ఏది అంటే ఫస్ట్దే నిజం అనమాట వాళ్ళకి డబ్బు కావాలంటే అప్పుడు మతాన్ని మతాన్నైనా వదిలేస్తారు దానికి సాక్ష్యం వేగర్ ముస్లిముల్ని అన్యాయంగా వేధించినటువంటి చైనాతో కలిసి అంటకాగేటువంటి దేశం కానీ మతం అనేటువంటి మత్తుని జనం మీద వదిలి వెచ్చలవిడిగా బ్రతికేటువంటి వాళ్ళని నడుపుతూ ఉంటారు ఇప్పుడు దాని బ్రతుకు ఎట్లా ఉందంటే ఎవరికైనా సాష్టంగా పడుతుంది చైనాకి సాష్టంగా పడుతుంది అమెరికాకి సాష్టంగా పడుతుంది తాజాగా చివరికి తన దేశంలోని జంతువుల్ని కూడా అమ్మేసుకుంటుంది సింహాలను అమ్మేసుకు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి తాజా కథనం ఒకటి సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించి చూద్దాం మహారాజా ఖజానా బట్టిపోయింది నాలుగు తన్ని వసూలు చేద్దామని అయినా ప్రజలు సైతం దివాళా తీశారు మా జీతములు ఆలస్యం అవుతున్నవి ఏం చేయమంటారు ప్రభు అవును మంత్రివర్య కర్తవ్యం బోధపడకుండా ఉంది రాత్రు పొద్దుబోయాక గమనించారు కోట్ల ఎక్కడా దీపాలు లేవు అడిగితే చమురెక్కి చమురు కొండెక్కింది ప్రభు అని సమాధానం వచ్చింది ముందైతే నా పట్టపటేనుగుల్ని స్వారీ గుర్రాలని అమ్మేయండి వేటకొక్కని కూడా అండ అలాగే ప్రభు అంటూ ఒక సెటారికల్ టైప్లో చెప్పుకొచ్చారు నవ్వు వచ్చిందా అంతే మరి ఖజానాలో చమురు ఆదా చేసుకోవాలి అసలే కష్టకాలం పొదుపు చేయలేకపోతే రాజుగారి భోజనంలో మటన్ పీసులు మాయమవుతాయి పాకిస్తాన్లో ఆదుర్గత ఇప్పుడు ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా పెరిగిపోయింది డాలర్తో పాకిస్తానీ రూపాయి మార్కం రేటు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది నిత్యావసరాలు బొగ్గుమంటున్నాయి ఎంత దారుణంగా ఉందంటే బాబు కాస్త ఛాయ్ తాగడానికి తగ్గించండి దేశం తన ప్రజల్ని బతిమలాడుతోంది ఇది ఉదాహరణ భారత ఉపఖండం అత్యంత ఇష్టంగా సేవించే పానీయం ఛాయ్ దాన్ని కూడా దగ్గించమంటుంది దేశం ఎందుకు ఎక్కువ తేయాకు పొడిని కెన్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది పాకిస్తాన్ రెండు వేల ఇరవైలో ఆరు వందల నలభై నలభై ఆరు మిలియన్ డాలర్లు తేయాకుని దిగుమతి చేసుకుంది డబ్బులు డాలర్లో కట్టాలి విదేశీ మార్గద్రవ్యం అడుగంటింది అది దుర్గతి మరీ ఘోరం ఏంటంటే జంతు ప్రదర్శనశాలల్లో ఖరీదైన జంతువులు కూడా అమ్మేస్తుంది మన తిండికే దిక్కు లేదు ఎలా పెట్టేది ఇప్పుడు అది పాకిస్తాన్ ఆందోళన లాహోర్లోని జంతు ప్రదర్శనశాల ప్రస్తుతం సింహాలు పులులు చిరుతల్ని అమ్మకానికి పెట్టింది బహిరంగ వేలం వేస్తామని ప్రకటించింది ఇక్కడ సమస్య వాటి అమ్మకంతో ఎంత ఆదాయం వస్తుంది అనేది కాదు వాటిపై ఖర్చు ఎంత మిగులుతుంది అని అన్ని బాగున్నప్పుడు జూలో ఉంటే బాగానే ఉంటుంది కానీ అసలు మన తిండికే కటకడం అంటే వాటికేం పెట్టాలి ఆ జూలో ఇరవై తొమ్మిది సింహాలు ఉన్నాయి ఆగస్టు పదకొండున అందులో పన్నెండు వేలం వేస్తున్నారు వాటితో పాటు ఎనిమిది చిరుతలు కూడా యానిమల్ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి వేరే దిక్కు లేదు మరి అసలే ఆ దేశంలో జిల్లేడు చెట్లు ఉండవు నల్లబల్లి తోకలు దొరకవు ఒక్కో సింహానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర ఏడు వందల డాలర్లు ఏమో ఒక్కో సింహానికి గరిష్టంగా ఇరవై లక్షలైనా రాకపోవని ప్రభుత్వం ఆశ ఇలా ఏమేమి అమ్మేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు సీరియస్గా ఆలోచిస్తుంది ఆ దేశ ప్రణాళికా శాఖ మరి కొంపదేశి ఇండియా యుద్ధానికి దిగేది పరిస్థితి ఏంటి ఏముంది జిన్పింగ్ కార్డులు అర్జెంటుగా రెండు లక్షల తోటాలు లక్షల లీటర్ల చమురు అప్పేవండి ప్రభువుని బతిమలాడుకోవడమే పోనీ దావుద్ మసూద్ అజార్ వంటి పది మంది ఉగ్రసింహాలను ఏదో రేటుకి ఇండియాకి అప్పగిస్తే మన ఎఫ్టీఏ ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్ట్ చేయకుండా తదుపరి ఎంఎఫ్ అప్పుల కోసం అల్ జవహరీ ఆపరేషన్లు అమెరికాకి సాయం చేసినట్టే వేళ జాడలు చెప్తే చాలు ఇండియా సైలెంట్గా వచ్చి ఏ డ్రోన్ నుంచో ఏ ఇండియా బాంబులో వేసిపోతుంది నోనో అడుక్కు తినైన బతుకుతుంది కానీ ఇండియాను తొకాపెకా ద్వేషించేదాన్ని ఆత్మ అస్సలు అంగీకరించదు ఇదే అదనంగా పీఓకే మీద మోడీ సైనిక చర్యకు దిగుతాడా అబ్బే అంత దృశ్యం లేదు జుత్తు మీద గడ్డం మీద జిఎస్టీ ఏ స్లాబ్లో వేయాలో ముందు తేలనివ్వండి